సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ అన్నమాట. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. మాస్ మహారాజ్, రవితేజ, పవర్ సినిమా పాటలు ఇటీవల విడుదలయ్యాయి. ఆ పాటలు తమన్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకోబడ్డాయి. ఈ పాటలకు సంబంధించి మార్కెట్ లో పాజిటివ్ రిపోర్ట్స్ వినపడతా ఉన్నాయి. కంప్లీట్ గా ఈ పాటల్లో హుషారు గా ఉన్నాయని, మాస్ మహారాజ్ సినిమాకి మంచి ఊపునిచ్చే విధంగా ఉన్నాయని, ఆ పాటల్లో రవితేజ రెచ్చిపోయి డాన్స్ చేసేటట్టు ఆయన అభిమానులు అలరించేట్టు ఉన్నాయని మాట్లాడుకోవడం వినపడతా ఉంది. సో పవర్ సినిమా పాటలకు వస్తున్న రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని అప్పుడు ఆ పాటల రివ్యూ ఏంటనేది ఒకసారి చూద్దాం. సినిమాలో 5 పాటలు ఉన్నాయి. మొత్తం 5 కూడా డిఫరెంట్ గా కంపోజ్ చేశారు తమన్. కానీ వాటిలో మాత్రం ఒక్క పాట సూపర్ గా వినపడుతుంది. అదేంటి అనేది చివరిలో చెప్పుకుందాం. ఈ సినిమా ఆల్బమ్ సంబంధించి ఫస్ట్ పాట వచ్చేసప్పటికి దేవుడా దేవుడా అనే సాంగ్, దాన్ని అజ్ఞాన్ స్వామి పాడారు. చాలా క్యూట్ గా పాడారు, చాలా అందంగా ఉంది. కాకపోతే ఈ పాట సిచ్యువేషన్ కానివ్వండి, ఇంతకు ముందు రవితేజ ఖడ్గం సినిమాలో గోవిందా గోవిందా అనే సాంగ్ పాడారు, ఆ సాంగ్ ని పోలినట్టే అనిపిస్తుంది. ఒక జులాయి కుర్రాడు దేవుణ్ణి నాకు అది వండి ఇది వండి అని ఇబ్బంది పెడతాడు, మొహమాట పెడతాడు చూడండి, ఆ టైప్ ఆఫ్ లోనే ఉంది ఈ సాంగ్ కూడాను. ఈ సినిమా దర్శకుడు బాబి పాత సినిమాలని మాడిఫై చేయడంలో సూపర్ దిట్ట అనేసి ఆల్రెడీ ఇంత ముందు 2 సినిమాలతో నిరూపించుకున్నారు. ఈ సినిమాకి రవితేజ సినిమాలనే మాడిఫై చేస్తూ మళ్ళీ రవితేజ హిట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. బాగుంది, ఆ లక్షణం ఈ పాటలోనే కనిపించేస్తుంది. తర్వాత రెండో పాట వచ్చేసి బద్మాష్ పిల్ల, దాన్ని చక్రి పాడారు. ఈ పాట కూడా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలో ఒక పాట, ఆ పాటను పోలినట్టు అనిపిస్తుంది. ఏంటి అని చెప్పాల్సిన అవసరం లేదు. చక్రి పాడే విధానాన్ని ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అదేంటనేది మీకు అర్థమైపోతుంది. ఆల్బమ్ కి సంబంధించి హైలైట్ పాట చెప్పుకోవాలి అంటే నూటంకి పాట, దాన్ని రవితేజ పాడారు, చాలా బాగుంది. ఈ పాటని రిపీటెడ్ గా విన్నా సరే బోర్ అనిపించదు. రవితేజ ఫ్యాన్స్ ఈ పాటను పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. విజువల్ ట్రీట్ గా కూడా ఈ సాంగ్ ఉండాలని కోరుకుంటున్నాం. డెఫినెట్ గా ఈ సాంగ్ కి మాత్రం మంచి మార్కులు పడితే ఆల్బమ్ కి సంబంధించి హైలైట్ సాంగ్ అని దీన్ని చెప్పుకోవాలి. తర్వాత నువ్వే నువ్వే మెలోడియస్ సాంగ్ అనిపిస్తుంది, అది కొంచెం క్లాస్ గా నడుస్తుంది కాబట్టి రెజీనాతో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే పాటలా కనిపిస్తుంది. కానీ వింటానికి మాత్రం చాలా బాగుంది, బోర్ కొట్టకుండాను హైగా ఉంది. లాస్ట్ సాంగ్ నువ్వే నువ్వే, ఆ సాంగ్ కూడా రవితేజలో ఉండే తుంటరితనాన్ని గుర్తు చేస్తూ చాలా చక్కగా సాగుతుంది. ఆ పాట కూడాను చాలా బాగుంది. ఈ పాట కూడా మంచి అప్లాప్స్ వస్తుంది. ఆ సాంగ్ ని ఎలా తీసారు అనేది టీజర్ లో చూడటం జరిగింది. డెఫినెట్ గా ఆ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. లిరిక్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే పద్మాషు పిల్ల, దేవుడా దేవుడా సాంగ్స్ కంటెంట్ కూడా వేరే పాటల్ని గుర్తు చేస్తున్నప్పటికీ వింటానికి మాత్రం హాయిగా ఉన్నాయి. 5 పాటలు కూడా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి, సినిమాకు ప్లస్ అయ్యేటట్టే కనబడతా ఉన్నాయి. నోటంకి నోటంకి పాట అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాటకి మరింత బూస్ట్ వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఆ పాటను హమ్ చేయడం, ఆ పాటను డిస్కోల్లోను జాతరలోను సందడి చేసేటప్పుడు భారత్లోను ఎక్కువ ఉపయోగించే అవకాశం అయితే కనబడతా ఉంది. చాలా బాగుంది ఆ సాంగ్. రవితేజ పాడిన స్టైల్, తర్వాత దానికి దాంట్లో ఉన్న లిరిక్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ ఆల్బమ్ కి సంబంధించి ఈ పాట హిట్ నెంబర్ గా ఎప్పటికీ నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా పరంగా చూసుకుంటే పాటలు డెఫినెట్ గా ఈ ఆల్బమ్ సినిమాకి పెద్ద అసెట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కిక్ సినిమాతో తనకు బ్రేక్ ఇచ్చిన రవితేజ రుణాన్ని సినిమాకి తమను తీర్చుకుంటూనే వస్తున్నారు. అది ఈ సినిమాలో కూడా కనబడతా ఉంది. డెఫినెట్ గా పవర్ సినిమాకి ఆడియో ప్లస్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే అందులో మ్యూజిక్ కూడా కొంత క్రెడిట్ తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇది బుల్టన్ మరియు బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బీ అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.